మరొకటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునికి అవతరించిన శ్రీహరి గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకోపాశ్రమంతో శ్రీమన్నారాయణని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది. ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రాత ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతీది పవిత్రమైందే, కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశుల్లో చంద్రమానం ప్రకారం గణిస్తే వాటి భిన్నంగా సారామానం దీని ప్రకారం గణిస్తారన్నమాట. అంటే వాటికి భిన్నంగానే సౌరమాన ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పేర్లు వెనక వేరువేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువునకు నెలపైన వైకుంఠలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి, కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తారు, కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. కృతాయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, ఋషులను, ప్రజానీకాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరి తమ గోడని చెప్పుకునేవారు. అయితే దీంతో మురాసురుని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు బయలుదేరుతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లుగా నటిస్తాడు. శ్రీహరిపై దాడికి ఇదే అదునుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించింది, మురును సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తియే ఏకాదశి అని నామకరణం చేశారు. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు నమ్మల్వర్ శివైక్యం పొందాడనమాట. అది కూడా ఈ మాసంలోనే. వైష్ణవ అల్వార్లో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు. శ్రీ నమ్మల్వార్లకు ఈరోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ విష్ణు వైష్ణవులందరికీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతం ఆచరిస్తారన్నమాట. ఈ ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ప్రాతంకాల నుంచి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం అనేది తెరుచుకుంటుంది. దీన్ని వైకుంఠ ద్వారం అని ప్రతీది. సూర్యుడి ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశాన్ని ఉత్తర ద్వారం శుభ సంకేతం అనమాట. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు వేచి ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరి పుష్కరంలో ముక్కోటి తీర్థాలు ఎలా జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ వాకిళ్ళు తెరుచుకోగానే అంటే ఆ పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. మనిషి తలపై సహస్ర అంటే ఉత్తర భాగం శక్తి ఉత్తేజితమవడం కోసం కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదమని చెబుతున్నారు.
అయితే కలియుగంలో ఈ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారానే భక్తులు నడిచే భాగ్యం కూడా లభిస్తుంది. ఈ రోజున ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరంలో జరిగే చక్ర స్నానాలు దర్శించిన భక్తులకి పునీతులు అవుతారన్నమాట. వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరంలో ప్రవహిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం కూడా. ఇది వైకుంఠ ఏకాదశి నాడు కోసం ప్రత్యేకమైన వీడియో మీకోసం. సో ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చూస్తూ ఉండండి దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.